నేత చంద్రబాబు అక్రమాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మోత మోగిద్దాం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగు ప్రజలందరూ శబ్దంతో నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద అచ్చెన్నాయుడు, పలువురు మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. టీడీపీ నేత చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలుగు వారు ఎక్కడున్నా కూడా మోత మోగిద్దాం పేరుతో కూడా నిరసన తెలపాలని కూడా పిలుపునిచ్చింది. ఈరోజు ఆర్టీ కేంద్ర కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. దీనిపైన మొత్తం మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఉన్నారు. ఏంటి సార్ ఈరోజు ఈ నిరసన తెలపడానికి ప్రధాన కారణం ఏంటి, ఏ విధంగా తెలియజేశారు? ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో తప్పుడు సాక్ష్యాధారాలు పెట్టి అక్రమంగా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఏ ఆధారాలు లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేశాడో, గత 22 రోజులుగా రాష్ట్రంలో గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయి నుంచి కూడా అనేక రూపాల్లో ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజాసంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ డోర్ టు డోర్ పాంప్లెట్లు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, కాగడాల ప్రదర్శనలు, నిరసన నెరవేరు నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు, ధర్నాలు, పాదయాత్రలు కూడా చేశాం. ఈ రోజున నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంటి ముందు కూడా బయటకు వచ్చి ఏదో ఒక శబ్దం చేసి ఆ శబ్దం ద్వారా నిరసన వ్యక్తం చేయాలని ఒక పిలుపునిచ్చినటువంటి పార్టీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలోని 13 సమైక్య జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చంద్రబాబు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఉన్నారు. దీన్ని దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన క్రేజుల మీద తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తి లేదు. నీ అక్రమ అరెస్టులకు భయపడం, నీ తప్పుడు కేసులకు భయపడం, మరింత ఇచ్చిన ఉత్సాహంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విడుదలయ్యే వరకు కూడా పోరాటం కొనసాగిస్తాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ దీక్షల్ని ఇంకా నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా పెడతాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. చంద్రబాబు గారు అక్రమ కేసులు ఎత్తివేసే వరకు, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయ్యే వరకు కూడా తెలుగుదేశం పార్టీ విశ్రమించే ప్రసక్తి లేదు. కార్యకర్త దాని నుంచి నాయకుడు వరకు అందరం కూడా ప్రజల్లో ఉండి ప్రజల సహకారంతో పోరాడతాం. ఖచ్చితంగా మా పోరాటం ముందుకు వెళ్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు అక్రమ అరెస్టుతో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేనట్టు కూడా టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ప్రజలతోనే ఉంటుంది, ప్రజలతో నిలబడి ముందుకు సాగుతున్నట్టు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సామాన్య పౌరులు కూడా చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద కూడా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేసే మాజీ మంత్రులు సైతం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి పీతల సుజాత ఉన్నారు. మేడం, ప్రధానంగా ఈరోజు నిరసన కార్యక్రమం కూడా చేపట్టి భారీ ఎత్తున తెలియజేశారు, ఏంటి దీని ఏ ఉద్దేశంతో చెప్తున్నారు, ఏం చెప్పబోతా ఉన్నారు? ముఖ్యంగా అండి, చంద్రబాబు నాయుడు గారిని ఒక కక్షపూరితంగా స్కిల్ డెవలప్మెంట్లో ఒక అన్యాయంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఈ రోజున ప్రజలందరూ కూడా గమనించారు, ఏ మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 45 సంవత్సరాల రాజకీయ ఒక అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కంబైన్డ్ స్టేట్ కానీ మన న్యూ స్టేట్ కానీ ఒక మంచి పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక నిష్పక్షపాతి అండి. ఎందుకంటే ఆయన ఒక కుటుంబం కన్నా కూడా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎక్కువగా పరితపించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో అట్లాంటి వ్యక్తిని కావలసుకుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఇంత పెద్ద వయసులో ఆయన్ని చాలా కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. ఈ రోజునండి మేము అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా టీడీపీ శ్రేణులు కానీ అందరం కూడా చాలా శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ రోజు మెయిన్ కారణం ఏంటంటే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా బ్రాహ్మణి గారు కూడా ఒక పిలుపు ఇచ్చారండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి అక్రమ అరెస్టుకి నిరసనగా ఈ రోజున శబ్దంతో కూడినటువంటి ఒక కార్యక్రమాన్ని అందరం కూడా కలిసికట్టుగా చేయాలని ఒక పిలుపు ఇచ్చారు. దానికి ఈ రోజున రాష్ట్ర ప్రజలే కాదండి, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా స్పందించి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు కూడా 5 నిమిషాల పాటు మరి నిజ శబ్దంతో కూడినటువంటి ఒక కార్యక్రమాన్ని ఎంత నిరసనగా చాలా ఈరోజు బాగా
ఇలా చేసి ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ బద్దలయ్యేలాగా శబ్దాన్ని వినిపించినందుకు ప్రతి ఒక్కరికి తెలుగు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటా ఉన్నారు ఈ నిరసన కార్యక్రమంలో. చంద్రబాబు మద్దతుగా విదేశాల్లో కావచ్చు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా రోడ్లపైకి వచ్చి తమ యొక్క సంఘీభావాన్ని తెలుపుతా ఉన్నారు. ఏమనిపిస్తా ఉంది? మరొకవైపు నారాలో కిషన్ కూడా నోటీసులు ఇచ్చి ముందుకు వెళ్తున్న పరిస్థితి, సిఐడి నుంచి ఆ కక్ష సాధింపు చర్యలు ప్రభుత్వం నుంచి కూడా అదే స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజునండి అదేనండి, ఏమచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరము శ్రమించే నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు గారు. సో అట్లాంటి వ్యక్తిని ఈ రోజున వైసీపీ ప్రభుత్వం అకారణంతో ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు, నిరసిస్తున్నారు. ఈ రోజున మహిళలే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, యూత్ కానివ్వండి, పెద్దలే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి చాలా శాంతియుతంగా సంఘీభావం తెలియజేస్తున్నారండి. ఇదేనండి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీకి నిదర్శనం. చంద్రబాబునే కాదు, అక్రమ అరెస్టులకు మేము భయపడం, అక్రమ కేసులకు మేము భయపడం. చంద్రబాబు కుటుంబానికి, చంద్రబాబుకి మద్దతుగా మేము ఎప్పుడు ఉంటామంటూ కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో అనిల్ మహాను అమరావతి నుంచి.